बीपी शुगर पोगाकु पट्ला अप्रमत्तंगा उंटे ब्रेन स्ट्रोक हार्ट स्ट्रोक नुंची विमुक्ति पोंदवच्चनी डॉक्टर वेंकटेश्वर प्रसन्न कार्तिक सुस्मिता तेलिपारु। नेल्लूरु जिल्ला कलवायिलोनी बीवीएनआर जेडपी हाईस्कूल्लो प्रपंच स्ट्रोक दिनोत्सवं संदर्भंगा प्रजलकु स्ट्रोक गुरिंची वारु अवगाहन कल्पिंचेंदुकु मेडिकल क्यांपु निर्वहिंचारु। प्रपंच स्ट्रोक दिनोत्सवं संदर्भंगा प्रजलकु स्ट्रोक गुरिंची वारु अवगाहन कल्पिंचेंदुकु मेडिकल क्यांपु निर्वहिंचारु। ई रोजुल्लो चिन्न पेद्द वयसुतो संबंधं लेकुंडा स्ट्रोकुलकु गुरवुतुन्नारनि दानिकि तीसुकोवाल्सिन జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు। ఒంట్లో బీపీ షుగర్ కంట్రోల్లో ఉంచుకోవాలన్నారు। చిన్న వయసు గలవారు పొగాకుకు దూరంగా ఉండాలన్నారు। ఆరోగ్య సూత్రాలు పాటిస్తే స్ట్రోక్కు దూరంగా ఉన్నట్లేనన్నారు। ఈ వైద్య శిబిరమందు రోగులకు ఉచితంగా మందులు అందజేశారు। ఈ కార్యక్రమంలో సిబ్బంది శ్రీహరి, జాఫర్, రమేష్, పెంచలయ్య పాల్గొన్నారు। నమస్కారమండి, ఈ రోజు అక్టోబర్ 29 అనగా వరల్డ్ స్ట్రోక్ డే। స్ట్రోక్ గురించి అవగాహన పెంచడానికి మేము ఈ రోజు మా జీవీపీ బ్రెయిన్ అండ్ స్పైన్ తరపున నేను డాక్టర్ జీ వెంకటేశ్వర ప్రసన్న మా సభ్యులు మా టీం అందరం కలిసి అవేర్నెస్ స్ట్రోక్ అవేర్నెస్ కోసం పెంచుతూ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం। ఈ కలవాయి మండలం చేస్తూ ఎందుకంటే ఇక్కడ చాలా మంది పేషెంట్స్ పూర్ పీపుల్ స్ట్రోక్స్తో ఎక్కువ సఫర్ అవ్వడం వల్ల వాళ్ళకి అవగాహన పెంచి వాళ్ళలో బీపీ షుగర్స్ అండ్ బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండడానికి సహకరించడానికి శాంపుల్ టెస్ట్లు చేస్తూ ఓవరాల్గా హెల్త్ స్క్రీనింగ్ చేస్తున్నాము। మా తరపున ఇలాగ మల్టిపుల్ క్యాంప్స్ లోకల్ ఏరియాస్లో కండక్ట్ చేసి పీపుల్ అవేర్నెస్ పెంచి హెల్త్ ఓవరాల్ హెల్త్ బెనిఫిట్ చేయాలనేది మా మెయిన్ కాన్సెప్ట్. దీనివల్ల మనకు మ్యాక్సిమం ఎఫెక్ట్ అయ్యేది హెల్త్ కేర్ మనకి ఇంకా పెనెట్రేట్ అవ్వండి పల్లెల్లో। సిటీస్లో ఉన్న వాళ్ళు, టౌన్స్లో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా కొంచెం కొత్త గొప్ప అవగాహన ఉంది, కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు। కానీ పెరిఫరీస్లో ఉన్న వాళ్ళు వేరే వేరే సదుపాయాలు గవర్నమెంట్ కవర్ చేస్తున్నా కానీ నాట్ ఎనఫ్, ఇట్స్ నాట్ ఎనఫ్। అందుకని మేము సెల్ఫ్ వాలంటరీగా మేము వచ్చి మా మందులతో ట్రీమ్తో వచ్చి బ్లడ్ షుగరు, బీపీ, మెడికేషన్స్ కుదిరినంత వరకు సహాయం చేస్తూ ప్రజల్లో ఓవరాల్ హెల్త్ బెనిఫిట్ చేయాలన్నది మా మేజర్ కాన్సెప్ట్. ఇక్కడే కాకుండా మల్టిపుల్ ఏరియాస్లో చేయాలన్నది మన మేజర్ ఏరియాస్. ఈరోజు ఎస్పెషల్లీ ఈ రోజుతో స్టార్ట్ చేయడానికి కాన్సెప్ట్ ఏంటంటే ఈరోజు వరల్డ్ స్ట్రోక్ డే। ఈ వరల్డ్ స్ట్రోక్ డేలో మేజర్గా అందరికీ స్ట్రోక్స్ రావడం, స్ట్రోక్ రాకుండా ఉండడానికి ఏం చేయాలన్నది ఫస్ట్ బీపీ షుగరు పొగాకండి। ఈ మూడు కంట్రోల్ అయితే చాలా వరకు మనకందరికీ స్ట్రోక్స్ రాకుండా అవగాహన పడుతుంది। మీరు వింటూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు, చాలామంది నేతలు, సినిమా ఆర్టిస్టులు అందరూ యంగ్ ఏజ్లో స్ట్రోక్ వచ్చి హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చి చనిపోతున్నారు। మేజర్ రీజన్ కోవిడ్ తర్వాత ఇది చాలా ఎక్కువగా కనపడుతుంది, ఎందుకంటే పోస్ట్ కోవిడ్ థ్రాంబోసిస్ మాకు ఎక్కువ తెలుస్తున్నాయి అని మాకు సైన్స్ ప్రకారంగా తెలుస్తుంది। సో దీన్ని తగ్గించుకోవడానికి హెల్తీగా యాక్టివ్గా ఫుడ్ తింటూ స్మోకింగ్, బీపీ, షుగరు కంట్రోల్ చేసుకొని టెన్షన్స్ తగ్గించుకొని నిద్ర, బీపీ అన్ని కంట్రోల్ చేసుకుంటే మనకు చాలా వరకు స్ట్రోక్స్ రాకుండా సహకరిస్తాం। థ్యాంక్ యూ వెరీ మచ్,